శాసనసభలో విపక్షంపై విరుచుకుపడేందుకు పాలక పార్టీ బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడ్డ అచ్చెన్నాయుడికి ప్రభుత్వంలో ప్రాధాన్యం తగ్గుతోందా? అత్యుత్సాహమే అచ్చెన్న కొంప ముంచుతోందా? మండలిలో వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టే బాధ్యతని అచ్చెన్నకి బదులు మరొకరికి అప్పగించడానికి కారణమేంటి? మంత్రిపై అధినేత అసంతృప్తికి ఇది సంకేతమా? శాసనసభలో అపోజిషన్ పార్టీ వాదనకు దిగినప్పుడల్లా అధికార పక్షం నుంచి గట్టిగా గొంతెత్తే ముగ్గురు నలుగురులో ముందుండేవారాయన. విపక్ష సభ్యులు వ్యక్తిగత విమర్శలకు దిగినా లెక్క చేయకుండా విరుచుకుపడటం ఆయన నైజం. అచ్చెన్న లేచారంటే అపోజిషన్ ని కంట్రోల్ చేస్తాడన్న నమ్మకముండేది ప్రభుత్వ అధినేతకు. ఉత్తరాంధ్ర మంత్రుల్లో మొన్నటిదాకా కీలకంగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు ప్రాధాన్యం ఎందుకోగాని ఈ మధ్య తగ్గుతున్నట్టే కనిపిస్తోంది. తన వాగ్ధాటితో పార్టీ ప్రియారిటీ లిస్టులో ఉన్న అచ్చెన్నకి అధినాయకత్వం చెక్ పెడుతోందా అన్న అనుమానాలకు తావిచ్చేలా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నవ్యాంధ్రలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేబినెట్లో అచ్చెన్నాయుడికి ప్రాధాన్యమున్న శాఖ దక్కింది. అనతి కాలంలోనే మంత్రివర్గంలో ప్రియారిటీ లిస్టులో కనిపించారీ శ్రీకాకుళం మినిస్టర్. ఎర్రన్నాయుడు సోదరుడుగా రాజకీయాల్లోకొచ్చినా తరువాత సిక్కోలు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అయితే దూసుకుపోయే తత్వంతోనో అధినేతకు తనపై గురి ఉందనే నమ్మకంతోనో అచ్చెన్న స్పీడ్ పెరిగింది. అదే ఇప్పుడు సమస్యలకు కారణమవుతోందన్న చర్చ జరుగుతోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుంచే అచ్చెన్న మంత్రిగా ఉన్నారు. శ్రీకాకుళం పార్టీలో నేతల గ్రూపు రాజకీయాలు ఈ మధ్య సీఎం దృష్టికి వెళ్లడంతో పార్టీ పరువు బజారుకెడ్చొద్దని ఆయన అందరు నేతలతో పాటు అచ్చెన్నకు కూడా కాస్త గట్టిగానే చెప్పాల్సి వచ్చింది. కొందరు ఎమ్మెల్యేలతో సఖ్యత లేకపోవటం కూడా అచ్చెన్నపై ఫిర్యాదులకు కారణమైందంటున్నారు. ఆరు నెలల కిందటిదాకా పార్టీలో ప్రభుత్వంలో తిరుగులేదనుకున్న అచ్చెన్నకు ఈ మధ్య తరచూ అధినేతతో చీవాట్లు తప్పటం లేదట. మంత్రివర్గ సమావేశాల్లోనూ కొన్నిసార్లు బాహాటంగానే ముఖ్యమంత్రి ఆయనపై అసంతృప్తి వెళ్లగక్కినట్టు చెబుతున్నారు. మొదట్లో అచ్చెన్న దూకుణ్ణి ప్రోత్సహించినా స్వపక్ష నేతలతోనూ ఆయన ఇలాగే వ్యవహరిస్తుండటంతో పార్టీ అధినేత ఎక్కడికక్కడ చెక్ పెట్టాలనుకుంటున్నారట. పార్టీలో ప్రభుత్వంలో అచ్చెన్నకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారనే కొందరి అభిప్రాయాన్ని దూరం చేసేందుకు అచ్చెన్నని కొన్ని విషయాలలో దూరం పెడుతున్నారని సమాచారం. తాజాగా శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టే విషయంలోనూ అచ్చెన్న బదులు చింతకాయల అయ్యన్న పాత్రుణ్ణించుకున్నారు. ఇప్పటిదాకా అచ్చెన్నకే ఈ బాధ్యత ఇస్తూ వచ్చారు. అచ్చెన్నపై సీఎం అసంతృప్తికి ఇది కూడా ఓ సంకేతమేనని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. కేవలం పార్టీ నాయకులతో సఖ్యత విషయంలోనే కాకుండా ఇచ్చిన స్వేచ్ఛతో అచ్చెన్నాయుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే అసంతృప్తి కూడా అధినాయకత్వంలో ఉందంటున్నారు. మిగిలిన శాఖల్లోనూ అచ్చెన్న జోక్యం ఎక్కువైందనే ఫిర్యాదులు ఉన్నాయట. కేబినెట్ భేటీల్లోనూ ఇతర శాఖల్లోని లోపాలను ఎత్తిచూపించేందుకు అచ్చెన్న ఉత్సాహపడటంతో కొన్ని సందర్భాలలో మిగిలిన శాఖల సంగతి నీకెందుకని ముఖ్యమంత్రి వారించినట్టు చెబుతున్నారు. ఇతర మంత్రులు కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇవన్నీ అచ్చెన్నకి సమస్యలు కొని తెచ్చాయంటున్నారు. అచ్చెన్న మీద అసంతృప్తి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ లేకుండా చేయటంతోనే ఆగుతుందా? మున్ముందు విస్తరణలోనూ ప్రభావం చూపుతుందా అన్న చర్చ జరుగుతోందట పార్టీలో.